వెల్కమ్ టు టెక్ చైతు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సికింద్రాబాద్ తిరుపతి మధ్య తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క ఇనాగ్రల్ రన్ వచ్చేసి 8వ తారీఖున జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ ట్రైన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సికింద్రాబాద్లో ఉదయం 11:30 ప్రారంభిస్తారు. 8వ తారీఖున ఇనాగ్రల్ రన్ ఇది. ఈ ట్రైను తిరుపతి వచ్చేసి నైట్ 9 గంటలకు చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు మరియు గూడూరు రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఇది ఇనాగ్రల్ రన్ కాబట్టి ఈ రైల్వే స్టేషన్లన్నింటిలోనూ ఈ ట్రైన్ ఆగుతుంది 8వ తారీఖున. రెగ్యులర్ రన్ వచ్చేసి 8వ తారీఖు నుండి ఉంటుంది. 8వ తారీఖున తిరుపతి నుండి ఉంటుంది, సికింద్రాబాద్ నుండి 8వ తారీఖు నుండి ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క రెగ్యులర్ టైం టేబుల్ వివరాల్లోకి వెళ్తే, సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబరు 20701. ఈ ట్రైను సికింద్రాబాద్లో ఉదయం 6 గంటలకు ఉంటుంది, తిరుపతి వచ్చేసి మధ్యాహ్నం 2:30 చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో ఈ ట్రైను నల్గొండ, గుంటూరు, ఒంగోలు మరియు నెల్లూరు రైల్వే స్టేషన్లో ఆగుతుంది. కేవలం గుంటూరు రైల్వే స్టేషన్లో 5 నిమిషాలు ఆగుతుంది, మిగతా రైల్వే స్టేషన్స్లో కేవలం 1 నిమిషం మాత్రమే ఆగుతుంది. తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు ఈ రైల్ నెంబర్ వచ్చేసి 20702. ఈ ట్రైను తిరుపతి నుండి మధ్యాహ్నం 3:15 ఉంటుంది, సికింద్రాబాద్ వచ్చేసి నైట్ 11:45 చేరుకుంటుంది. స్టాప్స్ సేమ్ స్టాప్స్. ఈ ట్రైను ట్రావెల్ టైం వచ్చేసి 8 అవర్స్ 30 మినిట్స్. సికింద్రాబాద్ తిరుపతి మధ్య యావరేజ్ స్పీడ్ వచ్చేసి 77.7 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ ట్రైన్ వారంలో 6 రోజులు నడుస్తుంది. మంగళవారం రోజు ఈ ట్రైన్ ఉండదు. ఈ ట్రైన్లో మొత్తము 8 కార్స్ ఉంటాయి. మనం మొదట్లో చెప్పుకున్నట్టే ఈ ట్రైన్కి 4 స్టాపులు ఉన్నాయి, నల్గొండ, గుంటూరు, ఒంగోలు మరియు నెల్లూరు. మధ్యలో కేవలం ఈ ట్రైన్కి గుంటూరు, నెల్లూరులోనే స్టాపులు ఉంటాయని వార్తలు వచ్చాయి, కానీ అది నిజం కాదు. ఈ ట్రైన్కి 4 స్టాపులు ఉన్నాయి, ఒంగోలు, గుంటూరు, నల్గొండ మరియు నెల్లూరు రైల్వే స్టేషన్లో. సికింద్రాబాద్లో ఈ ట్రైన్ ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏమో సికింద్రాబాద్లో ఉదయం 5:30 ఉంటుంది. ఈ ట్రైన్ గుంటూరుకి 9:23 చేరుకుంటుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఏమో 6 గంటలకు బయలుదేరి గుంటూరుకి 9:45 చేరుకుంటుంది. సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రయాణించే రైళ్లలో వయా గుంటూరు మీదుగా తక్కువ సమయంలో ప్రయాణించే రైలు శబరి ఎక్స్ప్రెస్ రైలు. ఈ ట్రైన్ 11:30 సమయం తీసుకుంటుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు 8:30 సమయం మాత్రమే తీసుకుంటుంది. ఇంకా ఈ ట్రైన్లో ఫేర్ వివరాల్లోకి వెళ్తే, చైర్ కార్లో 1600 దాకా ఉండే అవకాశం ఉంది ఫేరు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో 3000 దాకా ఉంటుంది ఫేర్. సో ఎంతమంది ఇనాగ్రల్ రన్ రోజు ఈ ట్రైన్లో ప్రయాణించబోతున్నారో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.